ప్రజాంకిత యాత్ర చేస్తున్నప్పుడు ప్రజల్లో నేను షేక్ హ్యాండ్లు ఇచ్చే వాళ్ళని హక్ చేసుకుని అన్నీ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు బస్సులో వచ్చి కూర్చోవాలి. బస్సులో ఫ్రంట్ విండ్షీల్డ్, ముందు సీట్లో ఇటుపక్క సింగిల్ సీట్లు నేను, అటుపక్క డ్రైవర్ అనమాట. సో వెనకాల మీడియా వాళ్ళు, వాళ్ళు వాళ్ళు మనం ఎప్పుడు నిరంతరం మనం ఫాలో అవుతుంటారు. అది మనమే ప్రేమ కాదు, వీళ్ళు ఎక్కడ తప్పు చేస్తారా, మనం రిపీట్గా ఎడిటింగ్లో వేసింది వేసి 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 వీడి బదనాం చేయాలని చెప్పేసి. అండ్ అప్పట్లో నాకు నా మీద నాలుగైదో ఇవి మీడియా హౌసెస్ చాలా ప్రేమిస్తాను నేను. అంటే ఎంత ఇష్టం వాళ్ళకి నన్ను ఎప్పుడు దేవి నవ్వక, దేవి దేవి గుర్తు తెచ్చుకుని నవ్వద్దు. సో వాళ్ళంతా ఆకాశం ఎత్తేస్తారు, ఎందుకంటే తప్పించుకుంటే నేనేమవుతాను తెలుసు వాళ్ళకి. అట్లాగా చేస్తుంటే నేను వాళ్ళందరినీ షేక్ హ్యాండ్ ఇచ్చి అన్నీ అయిన తర్వాత బస్సులో కూర్చున్న తర్వాత శానిటైజర్ ఇవ్వరాను. ఇది 12 ఏళ్ల క్రితం మా కుర్రవాడు ఇచ్చాడు, శానిటైజర్తో అన్నీ చేసుకున్నాను. అది కూడా ఎందుకు చూస్తున్నానంటే అర్జెంటుగా ఏదో చేసుకోవాలి కాదు, వెనకాల డేట్స్ ఇచ్చాడు మన ఇవి ఖర్జూరాలు తినమని. ఒక నిమిషం ఉండని చెప్పి నేను క్లీన్ చేసుకుని శానిటైజర్ తోటి ఆ పళ్ళు తీసుకుని తింటున్నాను. మొత్తం క్యాప్చర్ చేశాడు. వాడు ఆఫర్ చేయటం, ఆ పళ్ళు కోసం నేను కడుక్కున్నాను, చెయ్యి తుడుచాను, ఇవన్నీ తీసేశారండి. షేక్ హ్యాండ్ ఇవ్వటం, తుడిచేసుకోవటం, షేక్ హ్యాండ్ ఇవ్వటం, తుడిచేసుకోవటం. బ్యూటిఫుల్ ఎడిటింగ్ చేశారండి. ఒక ఛానల్ కాదండి, చాలా ఛానల్స్.